రాష్ట్ర ప్రజల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దాదాపు 150,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్ని నమ్ముకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఇవాళ మీరు దీన్ని ప్రైవేట్ పరం చేసుకుంటా పోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటని నేను కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. నేషనల్ లోకాంతి పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే 32 మందో దాదాపుగా ప్రాణాల త్యాగం చేసి ఆ ప్లాంట్ని సాధిస్తే ఇవాళ ఆ ప్లాంట్ని మూసేసే దిశగా, అసలు వాస్తవం చెప్పాలంటే దాన్ని నిర్వీర్యచేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయటం అనేది పరాకాష్ఠ అని ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియపరుస్తున్నాను. ఏదైతే కార్మికులు ప్రజలు కలిసి కట్టుగా ఐక్య ఉద్యమ కార్యాచరణలో పాల్గొని తప్పితే ఈ కేంద్ర ప్రభుత్వం దిగిరాదని చెప్పేసి నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాజకీయ పక్షాలు ఉన్నాయో, ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ, అలాగనే గౌరవనీయులు పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలగ చేసుకొని కార్మికులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ జాతి సంపద అయినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దృష్టిలో ఉంచుకొని ఆ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు మీరు కూడా మీ పార్టీ తరఫున భారత ప్రధాని గారికి గట్టిగా విన్నవించి ఈ యొక్క ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ భుజ స్కంధాలపై కూడా ఉందని చెప్పేసి నేషనల్ అక్రాంతి పార్టీ తరఫున మీకు నేను ఒక విన్నపంగా మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అలాగనే ప్రధాన పార్టీలు, అలాగనే స్వచ్ఛంద సంస్థలు కూడా మన జాతి సంపద అయినటువంటి విశాఖ ఉక్కుని కాపాడుకునే విషయంలో అందరూ కార్మికులయ్యి సంతృప్తులయ్యి ఐక్య కార్యాచరణ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని, మనము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మెళ్ళ ఉంచిన సరే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో మళ్ళీ ఎప్పటిలాగానే స్టీల్ ప్లాంట్ను వైజాగ్లోనే కొనసాగేలాగా చర్యలు చేపట్టడానికి, ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి, ఆ ఉద్యమంలో ప్రజలు, కార్మికులు, అన్ని రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థల వారు కూడా పాల్గొనాలని చెప్పేసి నేషనల్ అక్రాంతి పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడాన్ని నేషనల్ అక్రాంతి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గతంలో ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఒక అద్భుతమైనటువంటి ఉక్కుని భారతదేశానికి అందిస్తున్నటువంటి ఘనచరిత్ర గలది వైజాగ్ స్టీల్ ప్లాంట్. నాటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ఆ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత భారతదేశానికి పనిచేసినటువంటి నలుగురు భారతదేశ ప్రధానులు కూడా వివిధ పార్టీ వాళ్ళు భారతదేశానికి పని ప్రధానిగా సేవలు అందించారు. వారు సేవలు అందించినటువంటి క్రమంలో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తరలించాలనే ఆలోచన కానీ, ఆ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేయాలనే ఆలోచన కానీ ఏనాడు వారికి రాలేదు. విశాఖ ప్లాంట్కి వారి యొక్క వంతు సహాయము వాళ్ళు చేశారు. కానీ నేడు భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఈ విశాఖ ఉక్కుని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి